న్యూజిలాండ్తో రెండో టెస్టులో యువ ఆటగాడు శుభమన్ గిల్కు టీమిండియా అవకాశం ఇవ్వాలని కివీస్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టేరీస్ సూచించాడు. అతడిలో అద్భుత ప్రతిభ దాగి ఉందని వెల్లడించాడు. తొలి టెస్టులో కోహ్లీ సేన 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన టెక్నిక్ తో ఆకట్టుకున్నప్పటికీ మరో ఓపెనర్ పృథ్వీషా విఫలమయ్యాడు. కేవలం 2 ఇన్నింగ్స్ లో 16-14 పరుగులే చేశాడు. ఏడాది కాలంగా నేను శుభమన్ గిల్ను గమనిస్తూ ఉన్నాను. అతడిలో అద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. టీమిండియా అతడిని అనవసరంగా విస్మరించింది. కోహ్లీతో పాటు శుభమన్ గిల్ వచ్చే 10 ఏళ్ల భారత బ్యాటింగ్ లైనప్ లో అత్యంత కీలకమవుతాడని నాకు అనిపిస్తుందని స్టెయిరిస్ అన్నాడు. కోహ్లీ నాలాగా ఆలోచిస్తున్నాడో లేదో తెలియదు, కానీ నేనైతే శుభమన్ గిల్ను ఖచ్చితంగా జట్టులోకి ఎంపిక చేస్తానని స్టెయిరిస్ అన్నాడు. న్యూజిలాండ్ ఏతో జరిగిన అనధికారిక టెస్టులో శుభమన్ గిల్ రాణించాడు. 136-83 అలాగే 204 పరుగులతో అదరగొట్టాడు. భారత్ ఏ తరపున అదరగొట్టిన అతన్ని పక్కన పెట్టి పృథ్వీషాకు జట్టులో చోటిచ్చారు. అతడు శుభారంభం అందించకపోవడంతో మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరిగింది. అనుకూలిస్తున్న వాతావరణాన్ని ఉపయోగించుకుని న్యూజిలాండ్ పేసర్లు బంతిని 2 వైపులా స్వింగ్ చేసి టీమిండియాకు షాకులిచ్చారు. 2 ఇన్నింగ్స్ లోను కోహ్లీ విఫలమవటం ఇబ్బందికి గురిచేసింది.